ఇదిగో చూడయ్యా, ఇప్పటికే 3 కడుపులు తీయించావు, ఇక నా వల్ల కాదు. ఒకటి నువ్వు ఆపరేషన్ అయినా చేయించుకో, లేదంటే దానికి వేరే దారి ఏదైనా చూడు. తయారైంది రతుడుగు, ఇది చూస్తే రాత్రి నాతో లక్ష్మి సయ్యి అంటుంది. ఏంటి నర్సు మేడం లేదు, ఏడికెళ్ళుంటుంది? లోపలేదో సౌండ్ వస్తుంది. ఇదిగో గంగమ్మ, నువ్వు నెల అయినా 5 రోజుల తర్వాత నుండి రోజుకు ఒక్కొక్క మాత్ర వేసుకో, జాగ్రత్త పెట్టుకో. రోజు వేసుకోవాలా నర్సమ్మ? రోజు అంటే నీ మొగుడితో ఎప్పుడు కలుస్తావో అప్పుడు వేసుకో, పిల్లలు వద్దంటున్నావుగా. సరే నర్సమ్మ. నర్స్ మేడం, నర్స్ మేడం, తలుపు తీయండి మేడం. ఎవరది? మేడం నేను లక్ష్మిని, యూరిన్ టెస్ట్ కోసం వచ్చా. ఆ కిట్స్ అన్ని అయిపోయాయి, స్టాక్ వచ్చాక చెప్తా వెళ్ళు. కొన్ని నీళ్ళు ఇవ్వండి మేడం. ఓ తీసుకో. నీకు ఇద్దరు పొరగాళ్ళు ఉన్నారు కదా, ఆపరేషన్ ఎందుకు చేయించుకోవట్లేదు? ఆపరేషన్ చేయించుకునేటప్పుడు చేయించుకుంటాను, కానీ ఇప్పుడైతే మాత్రలు కొంచెం ఇవ్వండి మేడం. ఒక్కటే కిట్ ఉంటే గంగమ్మకి ఇచ్చా, ఏమైంది? తడిచిపోయింది ఏంటి గుడ్డ? అంటే ఇది కూడా లీక్ అవుతుందా? ఇప్పుడు ఎలా ఏం చేద్దాం? లక్ష్మి ఇటు చూడు, ఇది మనం వాడితే ఇక కడుపే రాదు. ఇది వాడితే నిజంగా రాదా? అస్సలకే, ఇంట్లోకి నీళ్ళు వస్తే కవర్ ఎలా కప్తామో, ఇది కూడా దాన్ని అలాగే ఆపుతుంది. ఇది మనల్ని సుఖపడేలా చేస్తుంది. దీన్ని అందరూ కాండమని తొడుక్ కూడా అంటారు. ఇది గట్టిగా పనిచేస్తుంది. గట్టిగానా? ఎలా పనిచేస్తుందో చూపిస్తారా? అయ్యో ఏమైందయ్యా? రావయ్యా. ఉండవే, ఇది చిరిగింది. చిరిగిందా? పక్కకు పో. అది కాదే లక్ష్మి, నేను మళ్ళీ మళ్ళీ కడుపు తీయించుకోను, నా దగ్గరికి రాకు. అది కాదే, దీనమ్మ రోజు దీని ముందు ఇజ్జత పోతుంది. ఈరోజు ఒక తొడుగు తీసుకొచ్చి దీని సంగతి చెప్తా. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది ఇండియాలోనే బిగ్గెస్ట్ గేమ్ ప్లాట్ఫామ్ అయిన కేఎల్ రాజా. లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవో వీళ్ళందరూ ఇన్నది వచ్చిలా. తొడుగు అందరూ ఇన్నది చూస్తున్నారు. ఏంది
ఏ నర్సయ్య, ఏం చెప్తానో, ఏమైనా కావాలంటే డాక్టర్ని అడుగుపో, ఇస్తాడు. ఏం లేదు ఏం లేదు, నాకేం వద్దు. ఇంతమంది ముందు డాక్టర్ని ఎట్లా అడగాలి? వీడేంది అన్ని దెంగ అవుతుండు. ఏందని లోపల పెడతాను, బంగారం అనుకుంటుండా? వీళ్ళేంది సాపుకునం అన్నారు, పిల్లలు లేరా వీళ్ళకి? అరే చక్రపాణి, రూమ్ లో ఏదో కదులుతుంది, ట్రారా. అతనా డాక్టర్ గారు? ఇక్కడే రా, కదులుతుంది చూడు చూడు. చూస్తున్నా చూస్తున్నా, ఆ మూల కలిగినట్టున చూడు. ఇది పాము, పాము, పాము. డాక్టర్ గారు, మీరు ఇక్కడ బయట పోండి. అప్పుడే పడుకున్నావా? పిల్లలు పడుకున్నారానే. అయితే మనం మొదలెడదాం రావే. లక్ష్మి నువ్వు చాలా అందంగా ఉన్నావే. ఈ సిగ్గులో నువ్వు ఇంకా అందంగా ఉన్నావే. ఏమయ్యా, తొడుగు తీసుకొచ్చావా? తొడుగు తొడుగు అంటే తొడుగు లేకుండానే వస్తున్నావా? అది కాదే లక్ష్మి, అవి తీసుకొద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళానే, ఆ డబ్బులు అవి లేవే, వేరే గోళీలు ఉన్నాయి. నన్ను నమ్మే లక్ష్మి, నిజంగా లేవే. నేను అన్నీ వెతికాను. దొంగతనంగా వెళ్ళావా? మరేం చేయమంటావు, వాళ్ళని అడిగేందుకు ధైర్యం లేదు. సిగ్గుగా అనిపిస్తుంది లక్ష్మి, కాండం కావాలి ఇవ్వండి అని అడగడానికి. మందుల షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుదామని అంటే ఎవరైనా చూస్తారేమో అని భయం వేస్తుంది లక్ష్మి. భయమా? ఎందుకు భయం? మూడో బిడ్డ వద్దనుకునేగా మనం ఇలా చేస్తున్నది. అవును లక్ష్మి. సర్లే, ఈ ఒక్క రాత్రికి ఇలా పడుకో, రేపటి నుండి మనకి తిప్పలుండవు. రే రారా. అరే ఇలా రారా,
ఇంటికి వెళ్తున్నామని ఖుషిగా ఉన్నావా? నీకేం కొనియను రావురే. లక్ష్మి బండస్తు లక్ష్మి. అవన్న సిటీకి వెళ్ళాలన్నా? రండెక్కండి. అరే పెద్ద ఇట్రా ఎక్కు రా లక్ష్మి. వెళ్ళవయ్యా వెళ్ళాడుగు. లక్ష్మి నాకు భయం వేస్తుంది. భయం ఎందుకయ్యా, వెళ్ళు. నేను వెళ్ళను. నిన్ను నమ్ముకుంటే ఇదిగో పాపను పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నావే, అందరు చూస్తున్నారే. వస్తానుండు. లక్ష్మి లక్ష్మి ఇజ్జతికి రావే. ఏం కావాలి? కన్నం. ఏంటి? తొడుగు. ₹10. ఏంటన్నా, నేనేదో తప్పు చేసినట్టు చూస్తున్నావు? ఇది నన్ను నా కుటుంబ భవిష్యత్తును కాపాడుతుంది. ఇదిగో తీసుకో. ఇది అడగడానికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రారా. రారా.